రకాలోకంకి స్వాగతం ఆ పిల్లవాడి పేరు సమాజశేఖర్ తల్లిదండ్రులు బాగా ఆలోచించి పెట్టుంటారు సమాజం కోసమే మా పిల్లవాడు పనిచేయాలన్నటువంటి ఆకాంక్షతో బహుశా పెట్టి ఉంటారు ఈ సమాజశేఖర్కి పన్నెండు సంవత్సరాల వయస్సు తండ్రి వాళ్ళ బంధువులకు ఒక కడివెడు పాలు ఇవ్వమని చెప్పి ఒక గిన్నెలో పాలిచ్చి తీసుకువెళ్ళి ఇచ్చిరా అని చెప్పారు ఈ అబ్బాయి పాలు తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే తన మిత్రులందరూ కూడాను బస్సులు లారీలు ఎక్కుతూ జయశ్రీరామ్ జయశ్రీరామ్ నినాదాలు చేయటం చూశాడు చూసి ఏమిటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు మేమందరము అయోధ్యలో కరసేవ చేయటానికి వెళ్తున్నాము నువ్వు కూడా వచ్చేయి అని చెప్పి అడిగారు ఈ పిల్లవాడి వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాల వయస్సులో జయ శ్రీరామ్ నినాదం వినగానే ఆ పిల్లవాడి శరీరం అంతా విద్యుత్చకితమైంది తెలియని ఆవేశం ఆవరించింది ఆ తెలిసినటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఈ పాలు మా బంధువుల ఇంట్లో ఇవ్వండి మా తల్లిదండ్రులకు చెప్పు నేను అయోధ్యకి వెళుతున్నానని అని చెప్పి ఆ బస్సులోకి ఎక్కేసేసాడు కట్టుబట్టలతో ఎలా ఉన్నాడో అలాగా ఆ పిల్లవాడు పన్నెండు సంవత్సరాల వయసులోనే బండెక్కేశాడు ఇది పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో పన్నెండు సంవత్సరాల ఈ శేఖర్ అనే పిల్లవాడు ప్రతాప్గఢ్కి చెందినటువంటి ఈ పిల్లవాడు ఆ వాహనం ఎక్కేసేసి అయోధ్య వైపు వెళ్ళాడు అయోధ్యలో కరసేవ చేశాడు మూడు రోజుల పాటు కరసేవ జరిగేటటువంటి ప్రాంతంలో రామభజనలో పాల్గొన్నాడు ఆ తరువాత కరసేవ చేసి ఇంటికి తిరిగి వచ్చారు తిరిగి వచ్చేంత వరకు కూడాను తల్లిదండ్రులకు మిగతా ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఏమైపోయాడో తెలియక కంగారు పడుతూ వచ్చారు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత పిల్లవాడు ముందు కాసేపు వాళ్ళు భయపడ్డారు కన్నీరు కార్చారు కానీ తరువాత రామకార్యంలో ఉడతలాగా తాను కూడా తనవంతు ఉడతా భక్తిగా సేవలందించేందుకు వెళ్ళాడని తెలిసిన తరువాత తల్లిదండ్రులు గర్వించారు గౌరవించారు నీకు సమాజ్ శేఖర్ అనే పేరు పెట్టడం అనేది నూటికి నూరు పాళ్ళు సరైనటువంటి పేరే పెట్టామని చెప్పి సంతోషపడ్డారు ఈ సమాజ్ శేఖర్ పన్నెండు సంవత్సరాల వయస్సులో వెళ్ళి కరసేవకు పాల్గొనడం వల్ల ది యంగెస్ట్ కరసేవక్గా నైన్టీన్ నైన్టీలో ఇతనికి పేరు వచ్చింది మూడు రోజుల పాటు కరసేవలో పాల్గొన్నాడు డిసెంబర్ నెల వరకు అంటే అక్టోబర్లో వెళ్ళిన తరువాత నవంబర్ డిసెంబర్ నెల వరకు ఇతను కరసేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు మిగతా చాలామంది కరసేవకుల మీద కాల్పులు జరిగినాయి వాళ్లకు గాయాలు జరిగినాయి గాయాలు అయ్యాయి కొందరు చనిపోయారు కానీ ఈ పిల్లవాడిని తోటికర సేవకులు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు భజన నిత్యము భజన కార్యక్రమంలో ఇతను పాల్గొంటూ ఉన్నారు ఆ స్థానికంగా ప్రతాప్గఢ్కి చెందినటువంటి కార్యకర్తలు ఇతనికి ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు ఆ ఐడెంటిటీ కార్డు ఇప్పటికీ సమాజ్ శేఖర్ దగ్గరుంది ఇప్పుడు సమాజ్ శేఖర్ వయస్సు నలభై ఐదు సంవత్సరాలు నైన్టీన్ నైన్టీలో సంఘటన జరిగే నలభై ఐదు యాభై సంవత్సరాల వయసు ఉంటుంది అతను ఇప్పటికీ సమాజ కార్యంలో సోషల్ వర్కర్గా సామాజిక కార్యంలో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంటి సంస్థలలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆయన వహిస్తున్నాడు నైన్టీన్ నైన్టీలో కూడాను ఆయనను ఆహ్వానించి తీసుకువెళ్ళిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఈ సమాజశేఖర్ కూడాను ఆర్ఎస్ఎస్ శాఖకి నిత్యము వెళ్ళేటటువంటి ఒక బాల స్వయం సేవక అంటే పసిపిల్లవాడుగానే శాఖకు వెళ్ళడం అలవాటైనటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన ప్రాణాలకు తెగించి కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆలోచించకుండా వెళ్ళి కరసేవ చేశాడు అటువంటి వ్యక్తి ఆ రోజు ప్రాణాలకు తెగించి వెళ్ళి ఏం జరుగుతుందన్నటువంటి భయము జంకు వెరపు లేకుండా చుట్టుపక్కల కాల్పులు జరుపుతున్నా రకరకాల అత్యాచారాలు జరుగుతున్నా కరసేవకుల అరెస్టు కొనసాగుతున్నా కూడాను తన పని నుంచి ఒక్క అంగుళం కూడా వెనక్కి జరగకుండా నిలబడ్డాడు సమాజశేఖర్ శేఖర్ సమాజ్ శేఖర్ ఈరోజు వ్యక్తిగతంగా వ్యాపారం చేసుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటున్నారు ఇప్పటికీ కూడాను అయోధ్య మందిర నిర్మాణానికి సంబంధించిన నిధి సేకరణలో క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు ఏదో బాల్య సహజమైనటువంటి ఆవేశంలో వెళ్ళేసేసి వారం పది రోజులు ఉండి వచ్చిన వ్యక్తి కాదు అయోధ్య మందిర నిర్మాణము తద్వారా జాతీయ జాగరణ తన జీవన ధ్యేయంగా ఎంచుకున్నటువంటి ఒక కార్యకర్తగా ఆయన జీవితాన్ని ఈరోజుకి గడుపుతున్నారు అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో అత్యంత ఆనందంతో గద్గద స్వరంతో అందరితో పాటు కలిపి శ్రీరామ్ నినాదాలు చేస్తున్నాడు ఈ సమాజ్ శేఖర్ అనేటటువంటి సాధారణ వ్యక్తి ఒక ఈ రామయజ్ఞంలో ఒక చిన్న ఈ వారధి నిర్మాణంలో ఒక చిన్న ఉడత చేయాల్సినటువంటి సాహసం చేసినటువంటి సమాజశేఖర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి